హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమన్ టీవీ ఎడ్యుకేషన్. ఈరోజు మనము రెండు కొత్త టాపిక్స్ చెప్పుకోబోతున్నాం. ఇన్ ద లాస్ట్ ఎపిసోడ్స్ వీ హ్యావ్ కవర్డ్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్స్. ఆ మల్టిప్లికేషన్ తర్వాత స్క్వేర్స్ కూడా మనం కవర్ చేస్తాం, రైట్? సో ఈరోజు కూడా మనం కొన్ని టాపిక్స్ ఎట్లా చెప్పుకుందామంటే, ఇన్ అవర్ లాస్ట్ సెషన్ వీ డిడ్ స్క్వేర్స్. ఎస్, వీ డిడ్ స్క్వేర్స్ విచ్ బిగిన్ విత్ వన్ అండ్ విచ్ ఎండ్ విత్ వన్. అంటే వన్తో మొదలయ్యే స్క్వేర్స్, వన్తో ఎండ్ అయ్యే స్క్వేర్స్ మనం చేసాము, ఇజంట్ ఇట్? సో ఈరోజు ఏం చేస్తామంటే, ఫైవ్తో మొదలయ్యే స్క్వేర్స్, ఫైవ్తో ఎండ్ అయ్యే స్క్వేర్స్ ఎట్లుంటాయో చూద్దాం. సో ముందుగా ఫైవ్తో ఎండ్ అయ్యే స్క్వేర్స్ మనం చూద్దాం. ఫైవ్తో ఎండ్ అయ్యే స్క్వేర్స్ అంటే ఇట్ మే బి 15 స్క్వేర్, ఇట్ మే బి 25 స్క్వేర్, ఇట్ మే బి 35 స్క్వేర్, ఆర్ ఇట్ మే బి 45 స్క్వేర్. ఓకే, సో దీన్ని ఎట్లా చేస్తాము స్క్వేర్స్ అంటే, సో 15 ఈజ్ మల్టిప్లైడ్ బై 15. దీన్ని ఎలా రాస్తాము, 25 ఈజ్ మల్టిప్లైడ్ బై 25. దీన్నైతే 35 ఈజ్ మల్టిప్లైడ్ బై 35 అండ్ దిస్ ఇస్ 45 ఈజ్ మల్టిప్లైడ్ బై 45. సో మనకి ముందుగా అనుకున్నట్టుగా సాంస్క్రిత్ పదాలు, సాంస్క్రిత్ ఫార్ములాస్ కాకుండా మీకు సహజమైన సింగిల్ సింపుల్ మెథడ్లో చెప్పాలనేది నా ఉద్దేశం ఇక్కడ. సో ఎప్పుడైతే ఇలాంటి నంబర్స్ మీకు ఎదురవుతాయో, సో యూనిట్స్ చెక్ చేయండి. 5 5 5 + 5 10, 5 + 5 10, 5 + 5 10. ఇలా ఎప్పుడైతే 10 యూనిట్స్ ప్లేస్ వస్తుందో మీరు చేయాల్సింది ఏంటంటే, 1 × నెక్స్ట్ నంబర్ రాయాలి. అంటే 1 × నెక్స్ట్, 1కి నెక్స్ట్ నెంబర్ ఏంటి, 2. దట్స్ ఇట్. అండ్ ఇక్కడ మీకు కనిపించింది 5 5 5 × 5, దిస్ ఇస్ ఆల్వేస్ 25. సో 1 2 2, సో ద ఆన్సర్ ఇస్ 225. మనం రెగ్యులర్ మెథడ్లో ఏం చేస్తాం, 5తో మల్టిప్లై చేయాలి, 1తో మల్టిప్లై చేయాలి, ఆ తర్వాత ఈ రెండుని యాడ్ చేయాలి. ఇలా మూడు ప్రాసెస్లు ఉంటాయి. ఇక్కడ వన్ స్టెప్ ఏ ప్రాసెస్, ఇప్పుడు 2 2 ఉంది. సో 2 × వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్ ఆఫ్ 2, 3, ఆర్ 2 + 1 అనుకోండి, 3. సో ఇక్కడ 5 5 = 25, అనగా ఫైనల్గా 6 25. ఎందుకు 25 రాస్తున్నాం, 5 × 5 కాబట్టి. ఇప్పుడు 3 3 ఉంది. సో 3 × వాట్ నెంబర్, నెక్స్ట్ నెంబర్. 3 × 4 వాట్, 12. అండ్ 5 × 5 వాట్, 25. అంతేనా? నెక్స్ట్ వాట్ ఈస్ దట్, 4 × 4. 4 × 4 చేస్తాము, 4 4 = 16 రాస్తామా, నో. 4 × ద నెక్స్ట్ నెంబర్ ఆఫ్ 4, ద నెక్స్ట్ నెంబర్ అంటే 5. సో 4 5 = 20 అండ్ దిస్ ఈజ్ 5 × 5 ఈజ్ నథింగ్ బట్ 25. సో 20 25. సో ఎప్పుడైతే మనకి ఇది కాన్సెప్ట్ అర్థమవుతుందో, దెన్ యూ కెన్ డూ లైక్ దిస్. ఐ కెన్ షో యూ. సపోజ్ ఇఫ్ యూ టేక్ 55 × 55 65 75 85 అనుకుందాం. చూడగానే మీకు అర్థం కాదు. 55 × 55 అంటే ఏం చేస్తాం, 55 ఈజ్ మల్టిప్లైడ్ బై 55. 5 5 సేమ్. సో మనం ఏం చేస్తామో, 5 × 6, 55 ఈజ్ మల్టిప్లైడ్ బై 55 అంటే 5 × నెక్స్ట్ నెంబర్, 5 × నెక్స్ట్ నెంబర్ దాట్ ఈస్ 6, 5 5 = 25, అనగా 30 25. ఎస్, సిమిలర్లీ 65 × 65 అంటే, డూ యూ టేక్ 6 × 6, నో, 6 × నెక్స్ట్ నెంబర్ దాట్ ఈస్ 6 7 6 7 = 42 అండ్ 5 5 = 25. సింపుల్, ఒకటే స్టెప్. అలాగే 75 × 75 ఉందా, వాట్ యుల్ డూ, 7 × 7 ఆర్ 7 × 8, 7 × 8, 7 8 = 56 అండ్ 5 5 = 25. అట్లాగే 85 × 85 ఇస్ నథింగ్ బట్ 8 × 9, 8 9 = 72, 72 × 72 అండ్ 5 5 = 25. ఇప్పుడు మెంటల్గా చేయండి, 95 × 95, 95 ఈజ్ మల్టిప్లైడ్ బై 95, 9 × నెక్స్ట్ నెంబర్ వాట్, 10. సో 9 10 = 90. ఓకే, దెన్ 5 5 = 25, దట్స్ ఇట్. సో 95 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 9025 ఇస్ ద రైట్ ఆన్సర్, ఇజంట్ ఇట్? సో ఈ స్క్వేర్స్ ఏంటంటే, చివరి నంబర్లు 5 ఉన్నాయి. ఒకవేళ చివరి నంబర్ 5 కాకుండా ముందు 5 ఉంటే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా చివరి నంబర్ 5 చేసాం. ఇప్పుడు 5 బిగినింగ్ ఉంటే ఏం చేయాలో చూద్దాం. సే సపోజ్ 51 హోల్ స్క్వేర్, 52 హోల్ స్క్వేర్, 53 హోల్ స్క్వేర్, ఆర్ 54 హోల్ స్క్వేర్, ఇలా 55 స్క్వేర్, 56 స్క్వేర్, 57 స్క్వేర్,
సో ఇలా ఉంటే ఏం చేయొచ్చో మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యు రైట్ 51 ఈజ్ మల్టిప్లైడ్ బై 51. దీనికి ఏం చేస్తాం 52 ఈజ్ మల్టిప్లైడ్ బై 52. దీనికి ఏం చేస్తాం 53 ఈజ్ మల్టిప్లైడ్ బై 53. దీస్ ఆర్ ద స్క్వేర్స్ విచ్ బిగిన్ విత్ ఫైవ్స్. ఓకే, అయితే దీనికి ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి, 11 షేప్ గుర్తుపెట్టుకోండి, సారీ ఎల్ షేప్ గుర్తుపెట్టుకోండి. ఎల్ షేప్ అనగా 5 5s are హౌ మచ్ 25 ప్లస్ 1, 5 5s are 25 ప్లస్ 1 దట్ ఈస్ 26. అండ్ ఇక్కడ 1 × 1 1 1s are 1 అంటామా 0 1 అంటామా? 0 1 వి షుడ్ గెట్. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 5 5s are 25 ప్లస్ 2 27 2 2s are 04. దట్స్ ఇట్. దెర్ ఆర్ టూ పార్ట్స్. ఫస్ట్ పార్ట్ ఈజ్ 5 5s are 25 ప్లస్ 3 దట్ ఈస్ 28 అండ్ 3 3s are 09. ఓకే, సపోజ్ ఇఫ్ యూ టేక్ సపోజ్ యూ టేక్ 58 హోల్ స్క్వేర్ వాట్ యూ విల్ డూ 58 × 58. సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్ వెన్ ఇట్ బిగిన్స్ విత్ 5? ఎల్ షేప్. 5 5s are 25 25 + 8 దట్ ఈస్ 33. అండ్ 8 8s are 64. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ 59 హోల్ స్క్వేర్ అన్నాం అనుకోండి, చెప్పండి 59 ఈజ్ మల్టిప్లైడ్ బై 59. 5 5s are 25 + 9 makes how much 34 అండ్ 9 9s are 81. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో మనం స్క్వేర్స్లో కూడా సింపుల్ మెథడ్, టైం సేవింగ్ మెథడ్తో కూడా ఈ విధంగా మనం చేసుకోవచ్చు. హోప్ యూ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్ అండ్ విల్ కమ్ బ్యాక్ విత్ ఎ న్యూ కాన్సెప్ట్ ఇన్ అవర్ నెక్స్ట్ ఎపిసోడ్స్. థ్యాంక్ యూ.